గ్రహదేవాయ నమః సంపూర్ణంగా సర్వ భక్తులకు కూడా ఈ దినఫలముల్ని మీరు వీక్షిస్తూ ఏ రోజుకు ఆ రోజు మీ చెప్పేటువంటి ఆ యొక్క దినఫలములో ఉన్నటువంటి పరిహారాలను పాటించి శోభాయమానంగా మీకు మీరే ఒక శక్తిగా ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాలి. ఎప్పుడైనా ఏదైనా మనకు ఉన్నటువంటి ఏ విషయాల్లో అయినా కూడా అంటే వివాహం వ్యాపారం వ్యాపారం ఆర్థికం మానసికం సాంఘికం విద్య ఉద్యోగం సంతానం సౌభాగ్యం విదేశయానాలు అన్నిటిలో కూడా మంచిగా ఉండాలని ప్రతి ఒక్కరం కూడా శ్రమిస్తాం యోచిస్తాం ఆలోచిస్తాం ప్రయత్నిస్తాం కానీ ఫలితం ఎందుకు సరిగా రాలేదో గుర్తించండి. ఆ గుర్తింపుతో పాటు ఏదైనా విషయాలు తెలుసుకోవాలంటేనే మీ యొక్క జాతక విషయాలు చూసుకోవడానికి చక్కగా కూడాను మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి దాని గురించి వివరించి దానికి ఏ పరిహారం చెప్పడానికి నేను మీకు కింద నెంబర్లు ఇచ్చాను. ఆ కింద నెంబర్లు మీరు సంప్రదించి దాంతోపాటు డైరెక్ట్గా మీ యొక్క సంవత్సరం నెల రోజు పంపిస్తే నేను స్వయంగా మీతో మాట్లాడక ప్రయత్నిస్తాను. ప్రధంగా 12/6/2021 శనివారం విదయ సాయంత్రం 6:15 తర్వాత తదియ ప్రారంభం. ఆరుద్ర నక్షత్రం మధ్యాహ్నం 3:37 తర్వాత పునరుసో నక్షత్రం ప్రారంభం. అలాగే వజ్రం తెల్లవారు 4:30 లగాయిత్తు అంటే మరుస రోజుకు ఉంటుందని దుర్ముహూర్తం 7:12 వరకే ఉంది. అమృత ఘడియలు 6:20 వరకు ఉంది. అలాగే రాహుకాలము 9:00-10:30 వరకు ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1:30-3:00 వరకు కూడాను యమగండం ఉంటుంది. తర్వాత గుళిక కాలం 6:00-7:30 వరకు ఉంటుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి తిదివార నక్షత్ర యోగ కర్ణములతో పాటు రాహుకాలము యమగండము దుర్ముహూర్తము వజ్రము గుళిక కాలాలు వీటన్నిటినీ కూడాను చూసి సవిచూసి దాంట్లో ఏది విసర్జించాలి ఏది మార్చాలని చేసి ఈ యొక్క అద్భుతమైన శనివారం అంటేనే శనేశ్వరుడు అనుగ్రహం కోసం చేసేది ఇది. అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఏకైక లింగరూప శనేశ్వరాలు నరసింహ దివిషయతో దీని బ్రహ్మత్వం నడుస్తుంటుంది. ప్రతినిత్యం స్వామివారు ఎన్నో రకాల పూజలు చేస్తుంటారు. శనివారం ప్రత్యేకంగా భక్తుల కోసం చేస్తుంటారు. మననే అనగా 10/6/2021 శని జయంతి శని అమావాస్య రోజు కూడా మీకు వింటాని ఉంటారు. ఆ రోజు ఆయనకి స్వామివారికి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించాం. అలాంటి శనివారం రోజున శనేశ్వరుడు అనుగ్రహం కలగాలి. ఈ అందున ముఖ్యంగా కూడా కలిగేశ్వరుడే ఈ శని భగవానుడు. లోకేశ్వరుడు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరమేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే కలిగేశ్వరుడు, కలిగేశ్వరుడే ఈ యొక్క ప్రవనామ సంవత్సరానికి అధిపతి. అందులో ఈ శనివారానికి అధిపతి శని భగవానుడు. ఆ శని భగవానుడు ఎక్కడున్నా తెలుసుకొని ఆ శని భగవాను అనుగ్రహంతో సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు ఎలా పొందాలనే దాని మీద నా భక్తులు నేను చెప్పిన పరిహారాన్ని కనుక మనసా వాచ కర్మన పాటించండి, కొంతవరకు మీకు వెలుగుతుంది. ఒకరోజు అవుతుంది కాదు, నిరంతర ప్రక్రియ చేస్తూనండి. దాంతోపాటు మీ అందరికీ చెప్పేది ఒకటే మాట, ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఆ రాసులకి ఆ శని భగవాను ఏ ప్రభావితం చూపిస్తారో చెప్తాం. దాన్ని బట్టి మీరు ఎవరు భయాందోళన చెందడం కానీ నిరుత్సాహపడటం కానీ నిరుత్సాహకు గురి అవ్వడం కానీ లేకపోతే ఏదో పోగొట్టుకున్నాడని బాధపడటం కానీ లేకపోతే ఆత్మవిశ్వాసం కోల్పోవడం కానీ నెగటివ్గా ఆలోచించుకోవడం కానీ నా విధి నా కర్మ నా ఆచారం ఇవన్నీ వదిలేయండి. 100% మీకు మీరే అద్భుతమైన యోగాన్ని పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ 100% మంది పొందకపోయినా 70% ఖచ్చితంగా కూడా మీరు పొందుతారు. ఎప్పుడు పొందుతారు? నేను చెప్పినవి శ్రద్ధ భక్తి విశ్వాసం విని దాన్ని ఏకాగ్రతగా మీరు పాటించినప్పుడు. మీరు పాటించకుండా ఏదో చెబుతున్నా అనుకోవాకండి. ఇక్కడ కూర్చొని మేము మీరు మంచిగా ఉండాలి, మేము ఆస్వాదిస్తాం, అది వేరే విషయం. ఎన్ని ఆస్వాదించినా మీకు మీరు కొంత సాధించండి, దానివల్లనే మీరు ఆనందాన్ని మీకు మీరే పొందుతారని నా 40 సంవత్సరాల అనుభవంతో మీకు తెలియజేస్తున్నా. గ్రహించండి. ఇంకా జాతక విషయాలు సంపూర్ణంగా తెలుసుకోవాలి, కింద నెంబర్ సంపాదించండి. లోతుగా ఇంకా ఏదైనా వివాహము లేకపోతే దాంపత్యంలో లేకపోతే విద్య లేకపోతే ఉద్యోగం లేకపోతే వ్యాపారం నష్టాలు కష్టాలు ఎన్నో రకాలు ఉన్నాయి, ప్రతి ఒక్క ఎన్ని రకాలు ఉన్నాయి అవి క్లియర్గా మాట్లాడాలంటే డైరెక్ట్గా ఫోన్ ద్వారా మాట్లాడాలి, కింద నెంబర్ సంపాదించండి. అలా ఈ శనివారం రోజున ఈ యొక్క 12/6/2021 శనివారం రోజున సంపూర్ణంగా మా యొక్క 12 రాశుల 20 నక్షత్రాల వారికి నేను చెప్పిన విధంగా కూడా ఒక్కోదానికి వివరంగా చెప్పి మీకు ఒక పరిహారం ఇస్తారు. ఆ పరిహారాన్ని మనస వాచ కర్మన పొద్దునే స్నానం చేసి సూర్యబంధు నించుని మనస్ఫూర్తిగా కూడా మీ ఇష్టదేవ ప్రార్థన చేసుకొని మీ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ నమస్కారం చేసుకొని 2 నిమిషాల నుంచి 5 నిమిషాల దాకా ఒకటే ఏకాగ్రత అలా నీ ఇచ్చిన పరిహారం ఈ రెండింటిగా పాటించండి. ఈ శనివారం కూడా ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హ్యాపీగా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ప్రధంగా అశ్విని భరణి కుర్తిగా 1వ పాదం మేషరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ప్రభావితం మీద తాము చేసే పనులు ఇబ్బంది కలుగుతున్నారు, శనేశ్వరుని అనుగ్రహం కావాలి.
పూర్తిగా రెండు మూడు నాలుగు పాదములు, అలాగే రోహిణి నాలుగు పాదములు, మరోసారి ఒకటి రెండు పాదములు కలిగిన వృషభ రాశి వారికి నవభాగ్య స్థానంలో శని శుభ అనుగ్రహం చాలా అవసరం. ధన వ్యయం జరగకుండా ధన ఆర్థికంగా కూడా బలపడాలి, శని శుభ అనుగ్రహం కావాలి. అలాగే మరోసారి మూడు నాలుగు పాదములు, అలాగే ఆరుద్ర నాలుగు పాదం పునరుస మూడు పాదములు కలిగినటువంటి ఆ యొక్క సంపూర్ణ మిథున రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుండాలి, శని శుభ అనుగ్రహమే కావాలి. పునరుసు నాలుగు పదం, పుష్పి నాలుగు పదం, ఆశ్వాస నాలుగు పదములు కలిగినటువంటి కర్కాటక రాశి వారికి రాశి సప్తమ స్థానంలో ఉన్న వాళ్ళ మనసు ఏకాగ్రతగా దాని మీద నిలబడి ఏదైనా చేయాలి, సాధించి శోధించాలంటే ఆ శనిశ్వరు అనుగ్రహమే కావాలి. ఆ తర్వాత ఉన్నటువంటి మగాపొబ్బ ఉత్తర గొడవ పాదం కలిగినటువంటి సింహరాశి వారికి షష్టమ స్థానంలో మకరంలో ఉన్నాడు కనుక అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఒక సయోజ్యతతో ఏదైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యవహారాలు పరిష్కరించుకోవాలంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది, ఇక్కడ శనిశ్వరు అనుగ్రహం కావాలి. తర్వాత ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు, అష్ట నాలుగు పాదము, చిత్తగొడ రెండు పాదము కన్యారాశి వారికి కూడాను వారి యొక్క సంతాన విషయాలు ఒక అభివృద్ధి మార్గం తీసుకుపోయే దాంట్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం, ఇక్కడ శనిశ్వరు అనుగ్రహం కావాలి. చిత్త మూడు నాలుగు పాదము, స్వాతి నాలుగు పాదము, విశాఖ సంపూర్ణంగా కూడా మూడు పాదం కలిగిన తులారాశి వారికి అర్ధాశ్రమ శనిశ్వరి ప్రభావం కనుక శనిశ్వరు అనుగ్రహం సంపూర్ణంగా అయితే తన యోచన ఆలోచన కుటుంబ వ్యవస్థలో కొంచెం ఇబ్బంది వస్తుంది, దాన్ని సరి చేసుకోవాలి. ఆ తర్వాత ఉన్న విశాఖ నాలుగో పదం, అలాగే అనురాధ జ్యేష్ఠ కలిగినటువంటి వృక్షక రాశి వారికి మిత్రులతోటి సరైన సంపాదన సాధన ఏదైనా ఒక బలమైన కార్యస్థితి కావాలంటే శనిశ్వరు కాస్త బలంగా ఉంటే ఇంకా మీకు సులభతరంగా అవ్వడానికి అవకాశం వస్తుంది. వృక్షరాశి వారికి కూడా ఆ శనిశ్వరు అనుగ్రహం కావాలి. అలాగే మూల పూర్వశ ఉత్తరశ్రేణ ఒకటో పాదం కలిగినటువంటి ధనుసు రాశి వారికి ద్వితీయ వాక్స్థానంలో ఉన్నాడు కనుక శని భగవానుడు తను మాట్లాడే మాటలతోటి ఏదైనా ఎవరికైనా ఇబ్బంది కలగకుండా నీ మాటలు అమృత వాక్యంగా వాళ్ళ అవతరులు ఆకర్షణలై నీకు పని కావాలని శనిశ్వరు అనుగ్రహం కావాలి. ఆ తర్వాత ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదం, శ్రవణ నాలుగు పాదం, దర్శన ఒకటి రెండు పాదం కలిగినటువంటి ఆ యొక్క మకర రాశిలోనే శని భగవాన్ ఉన్నాడు కాబట్టి నిశ్చలంగా కూడాను ఆయన అనుగ్రహం బాగా ఉంటే సర్వకార్యములు మీరే సాధించుకోగలుగుతారు కనుక మకర రాశి వారు కూడా శని అనుగ్రహం కోసం పాటించాలి మనం. ఆ తర్వాత ఉన్నటువంటి ఆ ధనిష్ట మూడు నాలుగు పాదములు, చంద్రశ నాలుగు పాదము, పూర్వభాదం మూడు పాదం కలిగిన కుంభరాశి వచ్చినప్పుడు రాశాధిపతి గురు శని భగవానుడు రాశి వ్యయ స్థితిలో ఉన్నాడు కనుక మీ ఏదో ఆలోచిస్తారు ఏదేదో చేయాలనుకుంటారు మనసు ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక కాస్త ఇబ్బంది పడతారు కదా, ఆ మనసు సంపూర్ణ స్థిరత్వం పొందాలంటే శనిశ్వరు అనుగ్రహం కావాలి. తర్వాత మనకున్న పూర్వభాదం నాలుగు పాదం, ఉత్తరాభాదం నాలుగు పాదం, రేవతి నాలుగు పాదములు కలిసినటువంటి మీనరాశి వారిని ఒకసారి చూసినప్పుడు ఈ రాశి వారికి కూడాను ఆ శనిశ్వరుడు మూడో చూపుతో చూస్తా కానీ శనిశ్వరు అనుగ్రహం కావాలి. ఇలా శనివారం రోజున నా సర్వ భక్తులకు కూడాను పన్నెండు రాశి ఇరవై నక్షత్రం వారు కూడా ఎవ్వరు ఎక్కడ ఏమి కంగారు పడకుండా హ్యాపీగా ఆనందంగా మీకు మీరు చేయండి, మీరే మహత్తరంగా యోగాన్ని అనుభవిస్తారు, ఆనందం సంపాదిస్తారు, నిరంతర ప్రత్యేక దినపరాలు చూస్తూ చేస్తుండండి. అలాగే కూడాను ఏదైనా ఇంకా ఇబ్బంది అనిపిస్తే కింద నెంబర్ సంపాదించి శుభం చేసుకోండి. అలా ఈ శనివారం రోజు మీకు చిన్న పరిహారం ఇచ్చేసి ఆ పరిహారం మీరు పాటించండి. ఏమి లేదు మీరు ఈరోజు మీరు పాటించాల్సిన నీలి వర్ణం కలిగినటువంటి వస్త్రం ఏదైనా పర్వాలేదు, నీలి వర్ణాన్ని కలిసింది కాటన్ దా సిల్క్ దా లేకపోతే అది కాకపోతే తెల్లగుండకి బులుగు రంగులో ముంచి పెట్టుకుంటారు ఏదైనా ఈరోజు అలాంటి చిన్న హ్యాండ్ కచ్చిప్ దగ్గర నుంచి చిన్న వస్త్రం దాకా ఏదైనా సరే ఈ పన్నెండు రాశులు వారు అది కనుక మీ దగ్గర పెట్టుకోగలిగితే ఈ శనివారం ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా మీ నిత్య జీవన మార్గం చేసి వాగ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్య సౌఖ కార్యాల్లో ఆ శనిశ్వరు అనుగ్రహం మీద సకల సంపూర్ణమైన స్థితి కలగాలని కలిగించుకోగలుగుతారని కలిగించేదానికి మీరు శ్రమించాలి, శ్రమించి నేను చెప్పింది సూర్యుని ముందు నుండి పాటిస్తారని మనసు ధ్యానం చేస్తారని నేను ఆ యొక్క నేను చెప్పినటువంటి ఆ నీలి వినవస్థం కూడా సూర్యుడు చూపించి మీ దగ్గర పెట్టుకుంటారని విశ్వసిస్తూ దాన్ని పాటించండి, ఆనందించండి, సర్వం శుభం జరగాల, శ్రీశ్వర అనుగ్రహ ప్రాప్తి వస్తు, శ్రీశ్వర సంపూర్ణ అనుగ్రహం కలిగి సుఖంగా ఉండమని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. గోవిందా.
जनगर जी